దాదాపు 42 మంది సిబ్బంతో పాటు దాదాపు 6000 ఆవులను తీసుకుని న్యూజిలాండ్ నుంచి చైనాకు వెళ్తున్న నౌక మునిగిపోయింది. దక్షిణ జపాన్ ద్వీపానికి సమీపంలో గల్లంతైన ఈ నౌక కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. నౌక సిబ్బందిలో ఒకరిని రక్షించినట్లు తెలుస్తోంది. జపాన్ పరిసరాల్లో ప్రస్తుతం టైఫూన్ మేసక బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ దెబ్బకు మునిగిన నౌక సిబ్బంది బుధవారం ప్రమాద సంకేతాలను సమీప నౌకాశ్రయానికి పంపారు. ఆ సమయంలో దక్షిణ చైనా సముద్రంలో నౌక పయనిస్తోంది. ప్రమాద సమయంలో నౌక తలకిందులైందని తర్వాత మునిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి వివరించారు. సిబ్బందిలో 38 మంది ఫిలిప్పీన్స్కు, ఇద్దరు న్యూజిలాండ్, ఇద్దరు ఆస్ట్రేలియాకు చెందిన సిబ్బంది ఉన్నారు. యుఏఈకి చెందిన గల్ఫ్ నావిగేషన్ హోల్డింగ్స్ సంస్థ ఈ నౌకను సొంతదారు. ఆగస్టులో నౌక న్యూజిలాండ్ నుంచి బయలుదేరింది.